జిల్లా సత్తెనపల్లి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదం మళ్లీ తెర మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలతో పాటుగా ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ కి మద్దతుగా సత్తెనపల్లిలో ఆర్టీసీ డిపోలకే పరిమితమయ్యాయి బస్సులు. హక్కు అని చెప్పి మనందరం గొంతెత్తి అరిచి మన పెద్దలందరూ సాధించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి సంస్థ విశాఖ హక్కు, అలాంటి దాన్ని కొన్ని వేల కుటుంబాలని బదారిన పడేసి మన ఆంధ్రులకే గర్వకారణమైనటువంటి విశాఖ హక్కుని ఈ రోజున అరాచకంగా అనైతికంగా మరి ఏకపక్ష నిర్ణయంగా అమ్మేయాలనుకోవటం, ఇండైరెక్ట్గా దోచుకోవాలనుకోవడం, ఇది మనందరం కూడా చాలా బాధపడాల్సినటువంటి విషయం. ఈ సమయంలో మనం రాజకీయాలకి అన్నిటికీ అతీతంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా సమైక్యంగా విశాఖ ఉక్కుని కొనసాగించేందుకు మనందరం కంకణం కట్టుకోవాల్సిన సమయం ఇదని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకోసమే ఈరోజు